ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఖజానా శాఖ కొత్త ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి. ఉత్తర్వులు కూడా విడుదల చేయడం జరిగింది. వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఉద్యోగులకు ఈ ఏప్రిల్ నెల జీతాలపై ఖజానా శాఖ ఉత్తర్వులు విడుదల చేయడం జరిగిందండి. ఏప్రిల్ నెల జీతాలు అయితే పాత డీడీఓ కోర్స్ ద్వారానే అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. సో జిల్లాల విభజనలో భాగంగా పాత కొత్త ఆఫీసుల డీడీఓ కోడ్స్కి పొజిషన్ అధికారులను మ్యాప్ చేయడం జరిగిందండి. అలాగే కొత్త డీడీఓ కోడ్స్కి బడ్జెట్ని డిస్ట్రిబ్యూట్ కూడా చేయడం జరిగింది. కొన్ని మండలాలు కొత్త ట్రెజరీలకు మ్యాపింగ్ విషయం ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి మారిన డీడీఓ స్థాయిలో సప్లిమెంటరీ బిల్స్ చాలా పెండింగ్లో ఉన్నాయి. పాత ట్రెజరీ అధికారులు చేయొద్దని చెప్పి అంటున్నారు. ఒకవేళ చేసినా రిటర్న్ అయితే కొడుతున్నారు. ఏప్రిల్ రెగ్యులర్ శాలరీ బిల్స్ టైం అయితే సమీపించింది కాబట్టి ట్రెజరీ మారని డీడీఓలకి రెగ్యులర్ బిల్స్ సబ్మిట్ అయితే అవుతున్నాయి. సో మార్చిన ట్రెజరీ అధికారులను అడిగితే ఈ నెలకి మ్యాపింగ్ ఉండదు, పాత ట్రెజరీలకి పంపించాల్సి ఉంటుందన్నారు. సో ఈ క్రమంలోనే మనకి ఖజానా శాఖ ఏప్రిల్ నెల జీతాలకు సంబంధించి పాత డీడీఓ కోర్స్ ద్వారానే అప్లోడ్ చేయాలని చెప్పి మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఉత్తర్వులు అయితే స్క్రీన్ మీద వస్తుంది, చూపిద్దాం. సో ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఉత్తర్వులు చూడొచ్చండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్కి సంబంధించి ఇక్కడ ఉత్తర్వులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఇక్కడ డీడీఓస్కి సంబంధించి ఇక్కడ యాక్టివిటీ అని చెప్పేసి మ్యాపింగ్ ఆఫ్ పొజిషన్ అండ్ అఫీషియల్స్ టు ది న్యూ డీడీఓ కోర్స్ టు న్యూలీ క్రియేటెడ్ ఆఫీసెస్ అయితే డ్యూ డేట్ ఫర్ కంప్లీషన్కి సంబంధించి 27 ఏప్రిల్ 2022, అలాగే మ్యాపింగ్ అఫీషియల్స్ టు ది న్యూ డీడీఓ కోర్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఆఫీసెస్కి సంబంధించి సేమ్ డేట్ అయితే ఇచ్చారు. సో బడ్జెట్ డిస్ట్రిబ్యూషన్ టు న్యూ డీడీఓ కోర్స్కి సంబంధించి 30/4/2022 డ్యూ డేట్ ఇచ్చారండి. బిల్ అప్లోడింగ్ త్రూ న్యూ డీడీఓ కోర్స్ ద్వారా అయితే మే 1 వరకు టైం అయితే ఇచ్చారు. సో ఈ విధంగా ఖజానా శాఖ ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగింది. సో ఇదండి ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన అప్డేట్స్. థ్యాంక్ యూ.